Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శర్మలకు పోటీగా రంగంలోకి బ్రాహ్మణి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎంతసేపు ఒకరిని అనుసరించడమే చేస్తారు అన్న టాక్ అయితే ఉంది. ఆయన సొంతంగా ఆలోచన చేసి తన మార్కుని గట్టిగా చాటుకోవడం కంటే నలిగిపోయిన అలవాటు పడిన రాజకీయం చేయడం ద్వారా సేఫ్ జోన్లో ఉండాలనుకుంటారు. ఇప్పుడు కూడా ఆయన అదే చేయబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్ లెగసీ ఏదో విధంగా ప్రవేశిస్తోంది. షర్మిల రూపంలో తెలంగాణలో జెండా పాతడానికి వైఎస్ఆర్ ఫ్యామిలీ చూస్తోంది అన్న టాక్ అయితే ఉంది. దాంతో చంద్రబాబు పార్టీలోనూ దీని మీద అతిపెద్ద చర్చ సాగుతోందట. 9 ఏళ్లు ఉమ్మడి ఏపీని ఏలిన చంద్రబాబు హైదరాబాద్కే తన పాలనలో పెద్దపేట వేశారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని కూడా ఎవరూ మర్చిపోలేరు. ఇక చంద్రబాబు మార్క్ విజన్ సైబరాబాద్ సిటీ రూపంలో ఎప్పటికీ కళ్ల ముందు ఉంటుంది. మరోవైపు చూసుకుంటే తెలంగాణలో టీడీపీకి ప్రాణమిచ్చే కేడర్ కూడా ఉంది. ఇలా ఎన్ని బలాలు ఉన్నా కూడా చంద్రబాబు మాత్రం అక్కడ పార్టీని అర్ధాంతరంగా వదిలిపెట్టేశారు. ఏపీ మీదనే తండ్రి కొడుకులు దృష్టి పెట్టి పోరాడుతున్నారు. ఇప్పుడు మాత్రం షర్మిల రాజకీయం టీడీపీలో కూడా కలకలం రేపుతోందట. చంద్రబాబు కోడలు నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణిని తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాలని చంద్రబాబు మీద ఒత్తిడి పెరుగుతోంది అంటున్నారు. ఇక షర్మిల పార్టీ పెట్టడాన్ని తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నా ఆ సౌండ్ పెద్దగా లేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చేసి 7 ఏళ్లు దాటిపోయాయి. ఇప్పుడు సుపరిపాలన మీదనే చర్చ బాగా ఉంది. అంటే ఉమ్మడి ఏపీ నాటి వాతావరణం మళ్లీ కనిపిస్తోంది. దాంతో ఆంధ్ర మూలాలు ఉన్న షర్మిల పార్టీ అంటే దానిని కూడా రాజకీయంగానే ఎదుర్కోవాలనే అంతా చూస్తున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు బ్రాహ్మణిని కూడా తీసుకువస్తే రాణిస్తారు అన్న అభిప్రాయానికి వస్తున్నట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్లోనే పుట్టి పెరిగి మహిళా పారిశ్రామికవేత్తగా ఉంటున్న బ్రాహ్మణి అయితే అటు నారా ఇటు నందమూరి వారి వారధిగా ఫోకస్ అవుతారని కూడా అంచనా వేస్తున్నారట. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది, బీజేపీ పవర్ మీద గురిపెట్టి ఉంది, మరోవైపు కాంగ్రెస్ విపక్షంగా ఉంది. ఈ పరిస్థితుల్లో షర్మిల కొత్త పార్టీ వస్తే సహజంగా ఇప్పుడు ఉన్న పార్టీలకు గట్టి దెబ్బ తగులుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున కేడర్ లీడర్ మళ్లుతుంది అంటున్నారు. ఇక టీడీపీకి సరైన లీడర్షిప్ ఇవ్వకపోతే వారు కూడా షర్మిల వైపు జారుకుంటారన్న భయం పసుపు పార్టీ పెద్దలలో ఉందట. అందుకే తెలంగాణలో టీడీపీ అస్తిత్వం కాపాడుకోవడంతో పాటు మారుతున్న రాజకీయాలకు తగినట్లుగా వ్యూహాలు రచిస్తే మళ్ళీ టీడీపీ పుంజుకుంటుంది అన్న ఆలోచన అయితే చంద్రబాబుకు ఉందని అంటున్నారు. అంటే షర్మిలకు పోటీగా బ్రాహ్మణి వస్తే మాత్రం బిగ్ ఫైట్కి వేదికగా తెలంగాణ అవుతుంది అని చెప్పాలి.